శ్రీశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో సర్పంచ్ మంగాదేవి యాదవరావు అధ్యక్షతన నియంతృత్వ వ్యవసాయంపై రైతులకు వ్యవసాయ అధికారులు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు. ప్రభుత్వం సూచించిన పంటలను వేసుకోవాలని, ప్రభుత్వ సూచనలు పాటించాలని, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టి రైతుల కోసం రైతులు లాభాల బాటలో ఉండాలని, రైతులు పంట మార్పిడి విధానం చేపట్టి రైతులు బాగుండాలని, నియంతృత్వ వ్యవసాయ విధానంపై రైతులకు ప్రతి గ్రామంలో అవగాహన కల్పించే విధంగా ఈ నెల 26 నుండి 30వ తేదీ వరకు ప్రతి గ్రామంలో నియంతృత్వ వ్యవసాయ సాగుపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గవ్వలపల్లి గ్రామంలో మొక్క పంట వేయమని, ప్రభుత్వం సూచించిన పంటను మాత్రమే వేస్తామని గ్రామ రైతులు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి మాట్లాడారు. వచ్చే వర్షాకాల సీజన్ లో ఎవరు కూడా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ప్రభుత్వం సూచించిన వేయాలని వారు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన ఉంటూ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులు బాగుండాలనే ఉద్దేశంతో రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు రైతులకు 24 గంటల కరెంటు అందే విధంగా ఎరువులు, విత్తనాలు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందని వారు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కి దెబ్బతిన్న రోజులు ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు కావలసిన ప్రతి ఒక్కటి రైతుకు అందుబాటులో ఉంచడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రామ్రెడ్డి, దూడా యాదవ్, యాదవరావు, వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్యామ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుగుణంగా ప్రాధాన్య పంటల సాగులో భాగంగా మేము గ్రామస్తులందరము వానాకాలంలో మొక్కజొన్న పంటను సాగు చేయమని ఏకగ్రీవంగా తీర్మానించనైనది. మొక్కజొన్న పంటకు బదులుగా పత్తి, కంది, సోయాబీన్ మరియు మంచి మార్కెటింగ్ ఉన్నటువంటి పంటలు మా గవ్వలపల్లి గ్రామంలో 60% సన్నవడ్లను, 40% దొడ్డువడ్లను సాగు చేస్తామని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. రైతులు పండించిన ప్రతి పంట అంటే ప్రతి గింజను కూడా ప్రభుత్వము కొనుగోలు చేసింది. దానిలో ఎలాంటి రోక్ టోక్ లేకుండా బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరిగిపోయింది. మన దగ్గరనే కొనుగోలు కేంద్రం గవ్వలపల్లిలో మన శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో సక్రమంగా జరిగిపోయినాయి. అయితే ఇప్పుడు వచ్చే పంట దిగుబడిని అనుసరించి రైతులకు అనుకూలంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో, రైతులకు అవేర్నెస్ కల్పించాలనే సదుద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు ఈ రైతు సదస్సులను ఏర్పాటు చేసినారు. అయితే ముఖ్యంగా మన మండలంలో మన గవ్వలపల్లికి ఒక స్పెషలైజేషన్ ఉంది. ఇక్కడ మక్క ఎక్కువ వేస్తుంటారని చాలా ప్రసిద్ధి. అయితే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం ఏంటంటే మక్కను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం వేయకూడదు అని చెప్పని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో మక్కను వేయకూడదు. నెక్స్ట్ దొడ్డు ఒడ్లు అనే విషయంలో కూడా కొంత సడలింపు ఇచ్చారు. సన్న ఒడ్లు 60% వేయాలి, దొడ్డు ఒడ్లు 40% వేయాలి. అంటే ఒక ఎకరా ఉందనుకోండి, మనకు 30% సన్న ఒడ్లు వేయాలి, 15% దొడ్డు ఒడ్లు వేసుకోవచ్చు అవసరమైతే. కొంత కంట పెట్టుకున్న మీద అయిపోయింది, అటువంటి పరిస్థితి రావద్దు. అంటే మన దగ్గర మార్కెట్లో మొక్కలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు మొక్కలు, అందుకే ఏమంటుందంటే మొక్కలు ఎందుకు పెట్టమంటే మొత్తం మొక్కలు బంద్ చేయమని ఎవరు చెప్తలేరు. ప్రభుత్వం చెప్పేది పంట మార్పిడి జరగాలి. మనం మనందరికీ తెలుసు నష్టం జరిగింది, నష్టం జరిగింది అనేది. దిగుబడి రాలేదు, పురుగు వచ్చింది కదా మనకు, ఎడత వచ్చి మొత్తం మార్పిడి జరగాలి. పొలంలో పెట్టిందని మళ్ళీ వెంటనే పెట్టద్దు, సరే దాన్ని మార్పు చేసి తర్వాత పెట్టుకోవాలని ఆలోచన విధానం ప్రభుత్వం తీసుకుంది. అందుకే మొక్కలను తేడా ఎంత వస్తుందంటే ఒక 10 నుంచి 15% మాత్రమే తేడా వస్తుంది. తెలంగాణ గొలపలు అంటే ఎక్కువ పెట్టచ్చు, మిగతా తెలంగాణ అంతా పోలిస్తే ఒక 10 నుంచి 15% మాత్రమే మొక్కతోని మొక్క పెట్టకుండా ఉంటే తేడా వస్తుంది. ఆ దాంట్లో మనకి చెప్తా ఉంటుంది కందులు ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది, అదేవిధంగా పత్తి విత్తనాలు ఇస్తూ ఉంటుంది ప్రభుత్వమే. కాబట్టి మనం ఆ పంట మార్పిడి చేసుకొని మళ్ళీ వచ్చే సెకండ్ క్రాప్ అవుతుందో మనం మంచిగా అనిపిస్తే అప్పుడు ఈల్డింగ్ వస్తుంది. ఇంకో 40 గంటలు తీసుకున్నారు మనం, మన సాలిపెట్టలు తీసుకున్నారు, ఎక్కడాక 40 గంటలు తీసుకుని మొక్కలు.
ఆ ప్రభుత్వం అట్లా చేసినట్టు తీసుకోవచ్చు, ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు వనుకుంటే అక్కలు పెట్టుకుంటే వద్దనేది లేదు, ఎవరు వద్దని పెట్టుకుంటే ప్రభుత్వము కొనుగోలు కేంద్రంలో పెట్టది, ఇబ్బంది అవుతుంది. మనం అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది. మీకు చెప్పి ఏంటంటే ప్రభుత్వం అయితే అధికారులు చెప్తారు, మనకు ఉన్నారు ఇక్కడ పిల్లలు, అగ్రికల్చర్ నలుగురు ఉన్నారు, మనకు చాలా యాక్టివ్ ఉన్నారు వాళ్ళు, చిన్న వయసులో ఉన్నారు, మంచి వాళ్ళకి ఉత్సాహం ఉంది, వాళ్ళకి పనిచేయాలి ఉత్సాహం ఉంది. ఇంకొకటి మన మీద వరికి వాళ్ళు ఎక్కడ మకదనకో రోగం పడితే ఆ గంట వీక్కొని శంకరపేటకు పోయి సార్ ఉండాలి, తాళం తీసి కూర్చొని నేను కానీ ఇది ఉన్న నాయకులు కానీ అధికారులు చెప్తున్నారు. మీకు ఏదైనా అవసరం పడితే చెప్పండి, మీకు లోకల్ నాయకులు ఉన్నారు వాళ్ళు చెప్తే వాళ్ళ అధికారులు పిలిపిస్తారు ఇక్కడికి. మీకున్న ఇన్ఛార్జ్ ఎవరైతే అగ్రికల్చర్ ఏ ఉండో ఆయనే మీ పొలం కాడికి వస్తాడు, మీ ఇంటికి వస్తాడు, మీకు ఏం కావాలో చెప్తాడు, మీకు ఆ మందు కూడా వస్తాడు. మేము ఇప్పుడు రాజు చెప్పిండు ఇతను తేయాలి, లేదు విత్తనాలు కానీ ప్రెస్టైడ్లు కానీ ఆ క్లస్టర్ సెంటర్లే అనిపాయాలి, అన్నీ అవకాశం ఉన్నది పెరుగుతుంది. రైతుకు ఎప్పుడు కూడా కష్టం దొరకద్దు. ఈ మీటింగ్ అయిపోయినాక లిస్ట్ తీసుకొని ఇవ్వాలి, కానీ రేపు ఈ రెండు రోజుల్లో సాయంత్రం వరకు అవి ఇస్తాడు చూడండి. ఈ ప్రభుత్వం రాకముందు కరెంటు కోసం ధర్నాలు చేసినాం, మనసంజల కోసం చేసినాం. మనసంజల కోసం అయితే చెప్పు లైన్లో పెట్టి పోలీస్ స్టేషన్ల టోకన్లు తీసుకొని పంచుకొని తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు, అన్నీ కూడా పూర్తిగా సొసైటీలలో ఇది మన ఇది సొసైటీలలో మనసంత మొత్తం స్టాక్ పెట్టడం జరిగింది. ఏం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఈ సొసైటీలకే కానీ లేకుంటే మన రైతు వేదికలకు అదే రైతు బంధు ఈ క్లస్టర్లకు ఇప్పుడు మీరు చెప్పినట్టు దూరం అవుతుందని చెప్పి ఈ విత్తనాలు కానీ మా పురుగు మందు కానీ ఇప్పుడు సన్నరకం వేస్తున్నాం కాబట్టి కొంచెం రోగం ఎక్కువ పడుతుంది వరలకు, పురుగు మందు కూడా ఉండాలి. మళ్ళీ ఇట్లా తెచ్చి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు నడుపుడు ఎందుకనే దాని మీద ఖచ్చితంగా మనం గవర్నమెంట్ సప్లై చేయాలని చెప్పినాం, దృష్టికి తీసుకెళ్ళాం. అది పై అధికారులతో మాట్లాడతాం ఖచ్చితంగా, అది కూడా ప్రభుత్వం తరఫునే ప్రజలకు అందేటట్టు సబ్సిడీ ద్వారా అందేటట్టు ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ మన గురించి మన శ్రేయస్ కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం కాబట్టి రైతు బంధు ఇస్తున్నది, రైతు బీమా ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా ఇస్తున్నది, తర్వాత రుణమాఫీ చేస్తున్నది, సబ్సిడీ ద్వారా విత్తనాలు ఇస్తున్నది, కరెంట్ ఇస్తున్నది. ఇప్పుడు ఇంకా రేపు సార్ మళ్ళా కొండపోతే మాకు నీళ్ళే అవుతున్నాయి. వచ్చే వర్షాకాలం పంటలకు మనకు 100% మన చెరువు నిండుతున్నాయి, 100%. ఒక ఇవాళ ఎంత డేటు, ఇవాళ ఇది హల్దీ బాగు ఎంత నిండి ఉంటుందో చూడండి. వచ్చే నెల 28వ ఫస్ట్